हेलो अंडी, वेलकम टू मई चैनल आवकाय पप्पन्नम। ई रोजु मनं एंतो रुचिगा नोरू रिंचे शीर कुर्मानी सिंपुल गा एला प्रिपेर चेसुकोवालो चूद्दाम। मुंदुगा ई स्वीट प्रिपेर चेसुकोवडानिकी बादाम, जीडीपप्पु, पिस्ता अदे विधंगा चिरंजी पलुकुलनु 2-2 टेबल स्पून्स तीसुकोनी ओवर नैट नानबेट्टी उंचुकोवाली। ఒకవేళ అంత టైం లేకపోతే వీటిని వేడి నీళ్ళలో ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టినా సరిపోతుంది। ఈ విధంగా నానబెట్టిన తర్వాత వీటి పొట్టు తీసి ఈ విధంగా సన్నగా కట్ చేసి ఒక ప్లేట్ లోకి తీసేసుకోవాలి। తర్వాత స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని 2 టీ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి। నెయ్యి కొంచెం వేడయ్యాక దీనిలోకి మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నింటిని యాడ్ చేసి వేయించుకోవాలి। ఈ విధంగా కలుపుతూ కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలి। ఇలా వేగాక వీటన్నింటిని ఒక ప్లేట్ లోకి తీసేసుకోవాలి। తర్వాత ఇదే పాన్ లోకి 1 టీ స్పూన్ నెయ్యిని తీసుకొని కిస్మిస్ లను కూడా వేయించుకోవాలి। కిస్మిస్ కూడా వేగాక వీటిని ఒక ప్లేట్ లోకి తీసేసుకోవాలి। తర్వాత ఇదే పాన్ లోకి 1 టీ స్పూన్ నెయ్యిని తీసుకొని ఒక కప్పు సన్న సేమియాని వేయించుకోవాలి। ఆల్రెడీ ఇక్కడ రోస్టెడే తీసుకున్నాను, అయినా కూడా ఒకసారి వేయించుకుంటే నెయ్యిలో బాగుంటుంది। ఈ విధంగా సేమియాని వేయించుకొని వీటిని కూడా ఒక ప్లేట్ లోకి తీసేసుకోవాలి। తర్వాత స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని 1 లీటర్ మిల్క్ ని యాడ్ చేసుకోవాలి। ఈ పాలని పొంగొచ్చినప్పుడల్లా ఈ విధంగా కలుపుతూ బాగా మరిగించుకోవాలి। ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు పాలను మీడియం ఫ్లేమ్ లో మరిగించుకోవాలి। పాలు ఎంత ఎక్కువగా మరిగితే ఈ షీర్ కుర్మా అంత బాగుంటుంది। ఈ విధంగా పాలు బాగా మరిగాక దీనిలోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న సేమియాని యాడ్ చేసుకోవాలి। సేమియాని వేసాక ఈ విధంగా కలుపుతూ 4-5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి। సేమియా బాగా ఉడికిపోయింది, ఇప్పుడు దీనిలోకి ఒక కప్పు షుగర్ ని యాడ్ చేసుకోవాలి। షుగర్ ని యాడ్ చేసిన తర్వాత కూడా స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఒక 5-6 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి। తర్వాత దీనిలోకి 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసుకోవాలి। ఈ విధంగా వేసాక ఒకసారి మొత్తాన్ని బాగా కలపాలి। ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నింటిని వేసుకోవాలి। ఈ డ్రై ఫ్రూట్స్ అన్నింటిని వేసాక కూడా 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి। ఇదిగోండి, షీర్ కుర్మా రెడీ అయిపోయింది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక బౌల్ లోకి తీసేసుకోవాలి। ఈ స్వీట్ టేస్ట్ చాలా బాగుంటుంది, చాలా సింపుల్ గా చేసుకోవచ్చు కాబట్టి ఈ రెసిపీని మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి। ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి। మీకు గనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।